ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి శ్రీదేవి. నేను పశువైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పశువులలో గాలికుంటు వ్యాధి, దానికి నివారణ చర్యల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించుకుందాం. పశువులలో, జీవాలలో మనం ఎన్నో రకాల వ్యాధులను చూస్తూ ఉంటాం. ఈ వ్యాధులలో కొన్ని సూక్ష్మ క్రిములు లేదా బ్యాక్టీరియాల వలన వస్తూ ఉంటాయి, మరికొన్ని సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు లేదా వైరస్ల వలన వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాగే మరికొన్ని వ్యాధులు పరాన్న జీవుల వలన వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులలో కొన్ని వ్యాధులు అంటువ్యాధులు, అంటే ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి వ్యాప్తి చెందుతూ ఎక్కువ ప్రాణ నష్టాన్ని, అలాగే రైతులకు ఆర్థికపరమైన నష్టాలను కలుగజేస్తూ ఉంటాయి. ఈ వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి మరియు చాలా సాధారణంగా మనం చూసే వ్యాధి గాలికుంటు వ్యాధి. దీన్నే మనము ఎఫ్ఎండి అని, మూతిపుండ్లు లేదా కాలిపుండ్లు అని కూడా వ్యవహరిస్తూ ఉంటాము. ఈ గాలికుంటు వ్యాధి వైరస్ వలన సంక్రమించే వ్యాధి, ఎఫ్ఎండి వైరస్ అని పిలుస్తూ ఉంటాము. ఈ వ్యాధి వలన పశువులు ఈ వ్యాధి బారిన పడినప్పుడు రైతులకు అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా చీలిన గిట్టలు గల జంతువులలో వస్తుంది. దాన్ని మనం క్లోవన్ ఫుట్టెడ్ అనిమల్స్ అని అంటాము. ముఖ్యంగా మనం ఈ వ్యాధిని ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మొదలైన వాటిల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే పందులలో కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. తర్వాత దేశవాళీ పశువుల కంటే సంకరజాతి పశువులలో ఈ గాలికుంటు వ్యాధి అనేది ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులలో మనము ముఖ్యంగా చూసే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ వ్యాధి సోకిన పశువులు మొదటగా జ్వరంతో బాధపడుతూ ఉంటాయి. సుమారుగా 104 నుంచి 106 డిగ్రీల అధిక జ్వరము కనబరుస్తూ ఉంటాయి. ఆ తరువాత నోరు, నాలుక, గిట్టల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి. ఈ నోటిలో మొదలయ్యే పుండ్లు మొదట బొబ్బల్లాగా ఏర్పడి ఆ తరువాత ఈ బొబ్బలు పగిలిపోయి పుండ్లులాగా ఏర్పడతాయి. ఈ నోటి పుండ్ల వలన పశువులు మేతను మేయలేవు. అలాగే ఈ నోటి పుండ్లు ఉండడం వలన నోటి నుండి చొంగ, నురుగు వస్తూ ఉంటాయి. అలాగే ముక్కు నుంచి అధిక స్రావాలు కనబడుతూ ఉంటాయి. అలాగే కాలి పుండ్ల వలన పశువులు కుంటుతూ కనిపిస్తాయి. సకాలంలో మనం గనక చికిత్స చేయకపోయినట్లయితే పురుగులు పడి జంతువులు ఎక్కువ బాధపడుతూ కనిపిస్తాయి. పొదుగు మరియు చనుల మీద కూడా మనము బొబ్బలు ఏర్పడటం చూస్తాము. ఈ బొబ్బలు పగిలి పొదుగు చనుల మీద కూడా పుండ్లు ఏర్పడతాయి. తరువాత ఇవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన పొదుగు వాపు వ్యాధిగా కూడా సంక్రమిస్తూ ఉంటుంది. అలాగే చూడి పశువులు ఈసుకుపోతాయి. ఈ లక్షణాలన్నీ ఉంటూ ఈ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లేదా గాలికుంటు వ్యాధి వలన జంతువులలో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తిలో గణనీయంగా పడిపోవడం వలన రైతులకి అధిక నష్టాలను కలుగజేస్తూ ఉంటుంది. అందుకే ఈ వ్యాధికి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లక్షణాలన్నీ కనపడినప్పటికీ ఎక్కువగా మరణాలు పెద్ద పశువులలో ఎక్కువ మరణాలు సంభవించవు. దాదాపుగా 1 నుంచి 2% వరకు మాత్రమే మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఎక్కువగా చిన్న దూడలు ఈ వ్యాధి బారిన పడినప్పుడు ఈ వైరస్ గుండెకు సంబంధించిన లక్షణాలను కనబరుస్తూ ఉంటుంది. దాని వలన దాదాపు 50% వరకు కూడా మరణాలు సంభవించాం దూడలలో ఉంటుంది. ఈ గాలికుంటు వ్యాధి నోటి నుంచి చొంగ కారడం, అలాగే ఇది గాలికుంటు వ్యాధి నోటి చిగుర్లపై పుండ్లు, అలాగే గాలికుంటు వ్యాధి నాలుకపై పుండ్లు,
ఈ నాలుక దాదాపుగా చీరుకుపోయి బాధ పెడుతూ ఉంటుంది. ఇది కాలిగుంట వ్యాధి గిట్టలపై బొబ్బలుగా ఏర్పడటం, తర్వాత గాలికుంటు వ్యాధి గిట్టల మధ్యన పుండ్లుగా ఏర్పడటం. కొన్ని కొన్ని పశువులలో ఎక్కువ అంటే వైరస్ యొక్క సాంద్రతను బట్టి ఒక్కొక్కసారి గిట్టలు ఊడిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇది చనులపైన బొబ్బలు ఏర్పడటం, ఇది పొదుగు వ్యాపు వ్యాధికి దారి తీసే అవకాశం ఉంటుంది. గాలికుంటు వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో చూద్దాం. ఈ గాలికుంటు వ్యాధి ముఖ్యంగా వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి కనుక ఈ వ్యాధి వచ్చిన పశువుల నుంచి వచ్చే గాలి, వాటి శ్వాస నుంచి వచ్చే గాలిలో చాలా వైరస్ ఉంటుంది. అలాగే వివిధ రకాలైన స్రావాలలో కూడా ఎక్కువ సాంద్రతలో ఈ వైరస్ ఉంటుంది. దాని ద్వారా ఇది గాలిని వైరస్తో కలుషితం చేస్తుంది. అలాగే నీరు మరియు గడ్డి కూడా ఈ వైరస్ వలన కలుషితం అవుతాయి. ఎప్పుడైతే పశువులు ఈ గాలి పీల్చడం ద్వారా లేదా కలుషితమైన నీటిని కానీ కలుషితమైన గడ్డిని కానీ తీసుకోవడం ద్వారా ఒక జంతువు నుంచి మరొక జంతువుకి చాలా సులభంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒక మందలో ఈ వ్యాధి మొదలైనప్పుడు చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ అన్ని జంతువులకి వ్యాప్తి చెందుతుంది. అలాగే ఒక ఊరిలో అన్ని జంతువులకు ఈ వ్యాధి చాలా ఈజీగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. గాలి ద్వారా ఇది ఎక్కువ దూరాలు కూడా ప్రయాణం చేస్తూ, చాలా దూరం ప్రయాణం చేస్తూ అవుట్ బ్రేక్స్ అంటాము, అంటే చాలా ప్రదేశాలలో చాలా అనిమల్స్ అఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందువలన ఇది అధికమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎక్కువగా వ్యాప్తి చెందడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అలాగే పాల ద్వారా కూడా ఈ ఎఫ్ఎండి వైరస్ సంక్రమిస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసం మనం ఉపయోగించే సెమెన్, అది కూడా ఒక్కొక్కసారి ఈ గాలికుంటు వ్యాధి వైరస్తో కలుషితమైనప్పుడు దాని ద్వారా కూడా ఈ వ్యాప్తి అనేది జరుగుతుంది. సో ఈ గాలికుంటు వ్యాధి అనేక రకాలుగా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి, అలాగే ఒక మందలోని అన్ని పశువులకి, అలాగే ఒక ఊరిలో దాదాపుగా అన్ని మందలను సోకుతుంది. చికిత్సా విధానానికి వస్తే ఇది వైరస్ వలన కలిగే వ్యాధి కనుక దీనికి చికిత్సను చేయడం కష్టమవుతుంది. ఏవైతే లక్షణాలు కనిపిస్తాయో ఆ లక్షణాలకు మాత్రమే మనము చికిత్సను అందించగలుగుతాం. వైరస్కి మనకు డ్రగ్స్ ఏమీ కరెక్ట్గా దొరకవు కాబట్టి సిమ్టమ్స్కి తగినట్లుగా మనము చికిత్సను చేయాల్సి వస్తుంది. అందుకే మొట్టమొదటిగా మనము వ్యాధి సోకిన పశువుని మంద నుండి వేరు చేయాలి. ఎందుకంటే ఈ వ్యాధి సోకిన పశువులలో వైరస్ కాన్సన్ట్రేషన్ లేదా వైరస్ సాంద్రత చాలా ఎక్కువగా ఉండి ఇది అన్నింటికీ సోకే ప్రమాదం ఉంటుంది. కనుక వెంటనే మంద నుంచి వేరు చేసి దానిని వేరుగా ఉంచి ఈ నోటి పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరోగ్లిజరిన్ పేస్ట్ను రాయాలి. అలాగే కాలి మీద ఏర్పడే పుండ్లకు హీమాక్స్ కానీ వేప నూనె వంటి మందులను వాడాలి. అలాగే ఈ నోటి పుండ్లు ఏర్పడడం వలన పశువులు సరిగా మేత మేయలేవు కాబట్టి వాటికి కొంచెం ఈజీగా తినగలిగే గంజి లేదా అంబలి లాంటి ద్రవ ఆహార పదార్థాలను త్రాగించాలి. సో దీని వలన వ్యాధి బారిన పడిన పశువులు ఎక్కువ నీరసించకుండా త్వరగా కోలుకోవడం జరుగుతుంది. అలాగే ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మనం యాంటీబయాటిక్స్ కూడా వాడవచ్చు. చికిత్స చేయడం వ్యాధి లక్షణాలను బట్టి ఉంటుంది. ఏవైతే వ్యాధి లక్షణాలు కనపడతాయో దానికి తగిన విధంగా మనము చికిత్స చేయాలి. అలాగే జ్వరము అలా వచ్చినప్పుడు దానికి తగిన చికిత్సను చేయాల్సి వస్తుంది. ఈ వ్యాధికి మనం చికిత్స అందించినప్పటికీ కూడా చికిత్స తర్వాత కూడా కొన్ని రకాలైన లక్షణాలు కనపడతాయి. ఇవి ఎందుకంటే ఈ వ్యాధి కలుగజేసే వైరస్
కొన్ని గ్రంథులను అఫెక్ట్ చేయడం వల్ల కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాము, కొన్ని రకాలైన హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల కొన్ని చికిత్స తరువాత కూడా కొన్ని రకాలైన లక్షణాలు కనపడుతూ ఉంటాయి. సో ఈ వ్యాధి బారిన పడి చికిత్స చేసిన తరువాత మనం చూసే లక్షణాలు ఎలా ఉంటాయంటే, గిట్టలు ఊడిపోవడం, తర్వాత పాలు ఎండిపోవడం, తర్వాత వెంట్రుకలు ఎక్కువగా పెరగడం. ఈ పశువులు ఎండలో శ్వాస అందక బాధపడుతూ ఉంటాయి, దీన్నే ప్యాంటర్స్ అని అంటారు. అందుకని ఇవి ఎక్కువగా ఎండలో పనిచేయడానికి కష్టం అవుతుంది. అలాగే పశువులు బలహీన పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనకు చికిత్స చేసిన తర్వాత కనపడే లక్షణాలు. వీటన్నిటి వల్ల ఈ వ్యాధి చాలా ఎక్కువగా ఆర్థికపరమైన నష్టాలను రైతులకి కలుగజేస్తుంది. ఈ ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి కనుక ఈ గాలికుంటు వ్యాధి వచ్చిన తర్వాత మనం చికిత్స చేసుకోవటం కన్నా కూడా ఆర్థికపరమైన నష్టాలను రాకుండా నివారించాలంటే మనము నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ఈ వ్యాధి అసలు రాకుండా చేసుకోవచ్చు. నివారణ చర్యలలో ముఖ్యంగా మనము వ్యాక్సినేషన్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లేదా గాలికుంటు వ్యాధి వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా వ్యాధి రాకుండా మనం ముందుగానే నివారణ చేసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధికి ఎక్కువగా వ్యాప్తి చెందుతూ, ఎక్కువ మందలకి వ్యాప్తి చెందుతూ, అలాగే అధికమైన నష్టాన్ని కలుగజేస్తుంది కనుక దీని ఇంపార్టెన్స్ని గుర్తించి భారత ప్రభుత్వం వారు గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం, FMD కంట్రోల్ ప్రోగ్రామ్ అంటాము, ఇది నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనే కంట్రోల్ ప్రోగ్రాంలో పరిధిలో ఇది కూడా చేర్చారు. ఈ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం దేశవ్యాప్తంగా మన భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ దీంట్లో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి అన్ని గ్రామాలలోనూ పశువులకి గాలికుంటు వ్యాధి టీకాలను ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ టీకా కార్యక్రమం చేపడుతున్నారు. పశువులకి మొట్టమొదటగా 4 నెలల వయసులో మొదటి టీకాని మనము ఇవ్వాలి. ఆ తర్వాత బూస్టర్ డోస్ అంటారు, తరువాతి టీకాను 1 నెల తరువాత మనము పశువులకి ఇవ్వాలి. అంటే మొదటి టీకా 4 నెలలకు, ఆ తరువాత 1 నెలకు బూస్టర్ టీకాని ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ FMD వ్యాక్సిన్ని ఇవ్వడం ద్వారా మనం పశువులకి ఈ వ్యాధి రాకుండా మేలు జరుగుతుంది. ఈ వైరస్ దీంట్లో 3 రకాల సీరోటైప్స్ మన భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తంగా మనకు 7 రకాల సీరోటైప్స్ ఈ గాలికుంటు వ్యాధిలో ఉన్నాయి. ఈ 7 రకాల సీరోటైప్స్లో మన దేశంలో 3 రకాల సీరోటైప్స్ OA, ఏషియా 1 అనేవి చాలా ఎక్కువగా మన దేశంలో ఉన్నాయి. కనుక ఈ టీకాని ఈ 3 సీరోటైపులు మిళితం చేసి గాలికుంటు వ్యాధి టీకాని డెవలప్ చేశారు. ఈ దాన్ని ట్రైవలెంట్ వ్యాక్సిన్ అంటూ ఉంటాము. ఈ ట్రైవలెంట్ FMD వ్యాక్సిన్ని క్రమం తప్పకుండా మనం పశువులకు ఇవ్వడం ద్వారా ఈ వ్యాధిని నివారణ చర్యలను చేపట్టవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చిన RBK ఛానల్ వారికి ధన్యవాదాలు.